నేను మిస్ రేఖ. ఈరోజు మీకు మంగళగిరి సీకో శారీస్ కొన్ని, లెనిన్ శారీస్ అండ్ తర్వాత బనారస్ కోట, ఈ మూడు ఐటమ్స్ చూపిస్తాను. ఈ త్రీ ఐటమ్స్ కూడా మనకి క్లియరెన్స్ సెల్లో పెట్టేశాము. క్లియరెన్స్ సెల్లో ఉన్నాయి మనకి జెన్యున్ క్లియరెన్స్ సెల్, జెన్యున్ ఆఫర్స్. ఇప్పటి వరకు మన సబ్స్క్రైబర్స్ మన అందరికీ తెలుసు, మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలుసు మన జెన్యున్ ఆఫర్స్ ఇస్తాము అనే సంగతి. ఓకేనా, క్లియరెన్స్ సేల్ పెట్టాము అంటే అది ఇంకా ఇచ్చేసేస్తాం అనమాట. ఇంకా క్లియరెన్స్ సేల్ అంటే ఇంకా చాలా వరకు ఇక నో మార్జిన్ నో ప్రాఫిట్ అనమాట, అలా ఉంటుంది అది. ఓకేనా, ఇవన్నీ కూడా మీరు ఫస్ట్ టైం డ్రై వాష్ ఇవ్వండి. ఇవి మంగళగిరి సీకో శారీస్ కదా, ఇవన్నీ మీరు వెబ్సైట్లో కానీ వాట్సాప్లో కానీ బుక్ చేసుకోండి, లేదంటే స్టోర్కి వచ్చేసేయండి. స్టోర్కి వచ్చేసి చూసుకొని తీసుకోండి. ఓకే, తర్వాత ఇవన్నీ కూడా ఈ నేను కొన్ని మన చేశాను నిన్న ఈ ఎపిసోడ్లో, ఇంకా కొన్ని నేను ఫొటోస్ పెడదాంలే అని నేను చేయకుండా ఆపేశాను. ఫొటోస్ పెడుతుంటే వాళ్ళు మీరు అందరికీ నాకు మాకు అర్థం కావట్లేదు, మీరు వేసుకుని మీరు అలా చూపిస్తేనే మాకు అర్థమవుతుంది అలా అన్నారు. అందుకని మరలా కూడా అన్నీ చేస్తున్నాం వీడియో. ఈచ్ అండ్ ఎవరి శారీ కూడా మళ్ళీ చూపించాల్సి వస్తుంది, చూపిస్తున్నాను. సరేనా, ఇవన్నీ కూడా మీరు జెన్యున్ ఆఫర్స్. చక్కటి ఫంక్షన్ వేర్గా ఉంటుంది, పార్టీ వేర్, చిన్న చిన్న పార్టీస్కి. మనకు ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క శారీ టైప్ మనం ప్రిఫర్ చేస్తాం కదా. ఎవరైనా సరే ఇంట్లో వేసుకునేది కొన్ని ఉంటాయి, బయటకు వెళ్ళే షాపింగ్కి వెళ్ళే కొన్ని ఉన్నాయి, రిలేషన్స్ ఇళ్ళకి వెళ్ళే కొన్ని ఉంటాయి, చిన్న చిన్న అకేషన్స్కి వెళ్ళే గ్యాదరింగ్కి వెళ్ళే కొన్ని శారీస్ ఉంటాయి, పార్టీస్కి వెళ్ళే హోటల్స్కి కానీ రెస్టారెంట్కి కానీ వెళ్ళినప్పుడు కొన్ని కడుతుంటాం. దేని స్పెషల్ ఐటమ్ దానికే ఉంటుంది మనకి కదా. మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి, దీనికి ఇలాంటివి కట్టుకుంటే బాగుంటుంది అని. అలాంటి అన్ని శారీస్ కూడా మనం చూపిస్తున్నాము. ఓకేనా, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మీరు స్టోర్కి వచ్చేసేయండి. లేదంటే కనుక మీరు ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్ అవన్నీ కూడా నేను చెప్పాను కదా, అవన్నీ కూడా అడుగుతున్నారు అందరూ కూడా. ఎలాగా అని మీరు వాట్సాప్ కాంటాక్ట్ అయితే వాళ్ళు డీటెయిల్స్ ఇస్తారు, వేరే నెంబర్ ఇస్తారు. అంటే కస్టమైజ్ చేయడానికి వేరే నెంబర్ ఉంటుంది, వాళ్ళు అక్కడ మీకు గైడ్ చేస్తారు. వాట్సాప్ కాంటాక్ట్ అవ్వండి, ఫస్ట్ శారీ బుక్ చేసుకోండి. బుక్ చేసుకున్న తర్వాత వాట్సాప్ వాళ్ళు చెప్తారు కాంటాక్ట్ అయితే ఎలా ప్రొసీడ్ అవ్వాలి అనేది, మెజర్మెంట్స్ ఎలా ఇవ్వాలి అన్నీ కూడా వేరే నెంబర్కి మిమ్మల్ని డైరెక్ట్ చేస్తారు. ఆ నెంబర్లో మీకు కస్టమైజ్ చేయడానికి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా ఇవ్వాలి అన్నీ కూడా మీకు గైడెన్స్ ఉంటుంది. ఓకే, ఇంకా చూసేద్దాం. అయితే ఫస్ట్ మనం ఈ శారీస్తో, ఈ మంగళగిరి సీకో శారీస్తో మనం డిజైన్ చేసినటువంటి ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్. ఇవి లాంగ్ ఫ్రాక్స్ చేసుకోవచ్చు కిడ్స్కి, లాంగాలకి, హాఫ్ శారీ ఫంక్షన్ కానీ చిన్న చిన్న హాఫ్ శారీ సెట్స్ తయారు చేసుకుంటానికి కూడా బాగుంటుంది. లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నాను నేను ఇప్పుడు మీకు. పళ్ళు పార్ట్ అంతా కూడా మేము ఇలా వేసేసాము, హ్యాండ్స్కి బార్డర్ వేసాము. ఓకేనా, ఇది లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది. ఒక శారీ ఫుల్ మనకి ఇలా వచ్చేస్తుంది, చాలా రిచ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇలా మనకి డిఫరెంట్ మోడల్స్ పెట్టుకోవచ్చు మనం, యోక్ పార్ట్ అంతా కూడా మనకి నచ్చిన మోడల్స్ మనం పెట్టుకోవచ్చు. మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అయితే వాళ్ళు మోడల్స్ చెప్తారు, అన్నీ కూడా చెప్తారు. సరేనా, ఇది అంటే కూడా జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్ కోసం చూపిస్తున్నటువంటి లాంగ్ ఫ్రాక్. తర్వాత ఇప్పుడు బనారస్ కోటాకి చక్కటి బాందనీ స్టైల్ డిజైన్ వచ్చేసింది గ్రే కలర్లో. మనకి శారీ వచ్చేసరికి ఇలా వస్తుంది, సింగిల్ లేయర్లో చూపిస్తున్నాను కదా, శారీ ఇలా వస్తుంది, ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది. తర్వాత దీనికి పళ్ళు వచ్చేసరికి మనకి బయలు శారీస్కి వస్తుంది, చూసారా పళ్ళు అలా వస్తుంది, పళ్ళు బయలు పళ్ళు వస్తుంది. శారీ అంతా కూడా ఇలాగా బనారస్ కోట, ఇది చాలా సాఫ్ట్గా ఉంది, ఎక్కడ గుచ్చుకోదు, చాలా సాఫ్ట్ మెటీరియల్ ఇది, చాలా సాఫ్ట్ మెటీరియల్. తర్వాత దీనికి పళ్ళు వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది. పళ్ళు వచ్చేసరికి మనకి బనారస్ మనకి బయలు బయలు శారీస్కి వస్తుంది, చూసారా పళ్ళు ఇది. ఇంకా ఒకసారి చూపిస్తాను మీకు, సింగిల్గా చూపిస్తాను. ఇది బయలు శారీస్కి వచ్చేటువంటి పళ్ళు ఇలా వస్తుంది. వీవింగ్ వచ్చేసింది, ఇదంతా కూడా వీవింగ్ అనమాట. తర్వాత బ్లౌజ్ వచ్చేసరికి దీనికి ఇది ఇలా వస్తుంది, బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట, పీచ్
గ్రే కి పీచ్ కలర్ కాంట్రాస్ట్ ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఎలా ఉన్నాయి మనకి. తర్వాత నెక్స్ట్ ఇంకొక గ్రే ఉంది, డిజైన్ చేంజ్ లో గ్రే ఉంది, ఇలా వచ్చేస్తుంది గ్రే. ఇవన్నీ కూడా నేను పిక్స్ పెడుతున్నప్పుడు మాకు మీరు ఓపెన్ చేసి చూపిస్తేనే మాకు అర్థమవుతుంది అని అందరూ కోరిక, అందరూ కూడా మెసేజ్లు పెడుతున్నారు, కామెంట్స్లో కూడా పెట్టేస్తున్నారు మీరు ఓపెన్ చేసి చూపిస్తేనే మాకు అర్థమవుతుంది అని. ఇది వచ్చేసరికి ఆరెంజ్ పళ్ళు, చక్కటి బయలు పళ్ళు అనమాట, బయలు శారీస్కి వచ్చేటువంటి పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ కాంట్రాస్ట్ అనమాట, శారీ అంతా గ్రే కలర్ వచ్చేసి కాంట్రాస్ట్. శారీ వచ్చేసరికి చాలా సాఫ్ట్గా ఉంది. తర్వాత వచ్చేసరికి మజెంటా, మజెంటా కూడా సేమ్ డిజైన్లో మజెంటా బనారస్ కోట, అదంతా కూడా మనకి శారీ అంతా కూడా బనారస్ కోట ఇలా వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి కనకాంబరం పింక్, ఇది పళ్ళులు చాలా బాగున్నాయి, బయలు పళ్ళులు ఇవన్నీ కూడా బయలు శారీస్కి వచ్చేటువంటి పళ్ళులు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్, తర్వాత ఇంకొక మజెంటా డిజైన్ చేంజ్ ఉంది, మజెంటాలో డిజైన్ చేంజ్ ఉంది ఇలా వస్తుంది. పళ్ళు చక్కటి కనకాంబరం పళ్ళు వచ్చేసింది, బ్లౌజ్ వచ్చేసరికి కనకాంబరం బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి ఇవన్నీ కూడా లెనిన్ శారీస్, నెక్స్ట్ వచ్చేసరికి లెనిన్ శారీస్, ఇవన్నీ కూడా క్లియరెన్స్ ఎల్లో ఉన్నాయి, ఇక ఆఫర్లో బెస్ట్ ఆఫర్ బెస్ట్ ప్రైస్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా డైలీ వేర్కి బాగుంటాయి, ఆఫీస్ వేర్కి బాగుంటాయి, రెగ్యులర్ వేర్, జాబ్స్ పర్పస్ అన్ని విధాలుగానూ ఇవన్నీ కూడా సెట్ అయిపోతుంది. శారీ కూడా ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మనకి చాలా మెత్తగా ఉంటుంది, సాఫ్ట్ పాలిష్ సాఫ్ట్ అనమాట, శారీ వచ్చేసరికి సాఫ్ట్ ఫినిషింగ్ ఉంది. కనకాంబరం కలర్ శారీకి బ్లూ కలర్ టై అండ్ డై అనమాట, షిబోరి ఇలా వచ్చేసింది. పళ్ళులో వచ్చేసరికి మనకి ఇలా వచ్చేసింది షిబోరి పళ్ళు, సిల్వర్ నీమ్ జరీ. బ్లౌజ్ వచ్చేసరికి ఇవన్నీ కూడా 1400 రేంజ్లో ఇదివరకు అమ్మినవే, ఇప్పుడు 750కి ఆఫర్ ప్రైస్, ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 750 మనకి, 1400కి అంతా కూడా ఉన్నాయి, ఇప్పుడు 750 వచ్చేస్తాయి మనకి ఇవన్నీ కూడా. ఇది వచ్చేసరికి లెవెండర్ షేడ్, చక్కగా మనకి లెవెండర్కి షివోరి పింక్ కనకాంబరం కలర్ షివోరి బార్డర్. పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి మనకి కనకాంబరం కలర్ వస్తుంది, పళ్ళు బ్లౌజ్. నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్, ఇది గ్రే కలర్కి సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసింది, సిల్వర్ జరీ బార్డర్ గ్రే కలర్ శారీకి సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసి ఇట్లా వస్తుంది షిబోరి. ఇవన్నీ కూడా మనకి డైలీ యూజ్కి ఈ రేట్లో మనకి ఈ రేంజ్లో ప్రైస్లో చాలా బాగుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి శారీస్. ఇవన్నీ కూడా డైలీ యూజ్కి బాగుంటుంది, స్టార్చ్ కూడా మీకు అవసరం లేదు, వీటికి స్టార్చ్ అవసరం లేదు, మిషన్ వాష్కి ఓకే, ఇది అన్నిటికీ కూడా బాగుంటుంది. అబ్రాడ్ వెళ్ళే వాళ్ళకి కూడా పట్టుకెళ్ళచ్చు ఇవి సేఫ్గా, ఎందుకంటే మనకి ఓన్లీ వాష్ అండ్ వేర్ కాబట్టి తీసుకెళ్ళచ్చు. గ్రే కలర్లో షిబోరి శారీ అంతా కూడా షిబోరి, సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసింది, సిల్వర్ జరీ బార్డర్. పళ్ళు వచ్చేసరికి మనకి చక్కటి షిబోరి వచ్చేసింది, బ్లౌజ్ వచ్చేసరికి షిబోరి బ్లౌజ్. తర్వాత లెనిన్లో థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసింది, ఇది ఇది కూడా చక్కటి థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసింది, ఇది కూడా మనకి 750 ఆఫర్ ప్రైస్ అనమాట, ఆఫర్ ప్రైస్ వచ్చేసరికి 750 ఇలా వస్తుంది. మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్, ఇదంతా కూడా థ్రెడ్ వర్క్, థ్రెడ్ వర్క్ శారీ అంతా కూడా మనకి బాంధిని డిజైన్. పళ్ళు వచ్చేసరికి రెడ్ కలర్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ కూడా మనకి ఇదే వచ్చేసింది. తర్వాత వచ్చేసరికి సేమ్ డిజైన్లో గ్రే కలర్,
గ్రే కలర్ శారీ, గ్రే కలర్కి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసింది. టూ సైడ్స్ కూడా థ్రెడ్ వర్క్ బార్డర్ వచ్చేసింది. ఎలా వస్తుంది పళ్ళు? వచ్చేసరికి బ్లూ షేడ్ వచ్చేసింది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇది బ్లౌజ్. హ్యాండ్స్కి చక్కగా ఎల్బో హ్యాండ్స్కి చక్కటి బార్డర్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి మనకి మెరూన్ కలర్లో సేమ్ డిజైన్ థ్రెడ్ వర్క్ బార్డర్ సెల్ఫ్ లాగా వచ్చేసింది. మెరూన్ మీద మెరూనే వచ్చేసింది థ్రెడ్ వర్క్ బార్డర్. మెరూన్కి మెరూనే వచ్చేసింది. తర్వాత పళ్ళు వచ్చేసరికి మొత్తం అంతా గ్రీన్ వచ్చేసి గ్రీన్ పళ్ళు మీద మళ్ళీ మెరూన్ స్ట్రైప్స్. బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్కి మెహందీ గ్రీన్కి, హ్యాండ్స్కి వచ్చేసరికి ఎల్బో హ్యాండ్స్ బార్డర్. తర్వాత సేమ్ డిజైన్లో బ్లూ, బ్లూకి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ బార్డర్. బ్లూ శారీకి మెరూన్ కలర్ థ్రెడ్ వర్క్ బార్డర్. పళ్ళు రెడ్ కలర్ ఆరెంజ్ షేడ్ వచ్చిన రెడ్ కలర్ పళ్ళు వచ్చేసింది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఆరెంజ్ షేడ్. తర్వాత వచ్చేసరికి కూడా లెనిన్ శారీ మెరూన్ కలర్, మనకి మెరూన్ కలర్ శారీ బాంద్రీ డిజైన్లో మెరూన్ కలర్ శారీ వచ్చేసింది. ఇట్లా వస్తుంది. సిల్వర్ జరీ బార్డర్ వచ్చేసింది, నీమ్ జరీ అనమాట, సిల్వర్ నీమ్ జరీ. పళ్ళు వచ్చేసరికి చాలా బాగుంది, బ్యూటిఫుల్ పళ్ళు. బేబీ పింక్, చక్కటి బేబీ పింక్, పీచ్ కలర్ షేడ్లో కనకాంబరం షేడ్లో బేబీ పింక్ వచ్చింది. కనకాంబరం చక్కటి వీవింగ్ వచ్చింది శారీ పళ్ళు అంతా. బ్లౌజ్ కూడా మనకి వీవింగ్ బ్లౌజ్, బ్లౌజ్ కూడా మనకి చక్కటి వీవింగ్ అనమాట. ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి వీవింగ్ బ్లౌజ్. తర్వాత వచ్చేసరికి గ్రే కలర్ శారీ, గ్రే కలర్ శారీకి సిల్వర్ జరీ. చాలా బాగుంది, ఇది ఒక రకమైన గ్రీన్, గ్రే కలర్లో గ్రీన్ మిక్స్ అయిన కలర్ అనమాట. గ్రే కలర్ గ్రీన్ మిక్స్ అయిన కలర్. పళ్ళు వచ్చేసరికి చక్కటి కనకాంబరం పింక్ పళ్ళు, వీవింగ్ పళ్ళు, పళ్ళు అంతా కూడా వీవింగ్ అనమాట. బ్యాక్ సైడ్ చూసారా, ఇది వీవింగ్, ప్రింట్ కాదు, ఇది వీవింగ్, ప్రింట్ కాదు వీవింగ్. బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ పళ్ళు బ్లౌజ్ కూడా వీవింగ్. తర్వాత వచ్చేసరికి సేమ్ డిజైన్లో మనకి రెడ్ కలర్, రెడ్ కలర్ షిబోరి డిజైన్ ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. పళ్ళు వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్, లైట్ ప్యారెట్ గ్రీన్ పళ్ళు మొత్తం కూడా వీవింగ్ అనమాట. చక్కటి వీవింగ్, రిచ్ పళ్ళులో వచ్చేసి బ్లౌజ్ కూడా సేమ్ సేమ్ వీవింగ్, రిచ్ బ్లౌజ్, కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్ పళ్ళు. నెక్స్ట్ ఇవన్నీ కూడా మంగళగిరి సీకో శారీస్, ఇవన్నీ కూడా, ఇవన్నీ కూడా మనకి క్లియరెన్స్ సేల్లో ఉన్నాయి. శారీస్ వచ్చేసరికి చాలా రిచ్గా ఉంది శారీ, చూసారంటే చక్కగా చెక్స్, నెమళ్ళు, చిన్న చిన్న పొట్టేలు, చాలా రిచ్గా ఉంది. చక్కటి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది. పైన వచ్చేసరికి ప్లెయిన్ బార్డర్ వచ్చేసింది, కింద సైడ్ వచ్చేసరికి పెద్ద బార్డర్ ఇలా వచ్చేస్తుంది. పళ్ళు వచ్చేసరికి మనకి పళ్ళు అంతా కూడా రిచ్ పళ్ళు వచ్చేసింది, రిచ్ పళ్ళు చాలా బాగుంది. రిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసింది, ఇది ప్లెయిన్ బ్లౌజ్. మనకి ఇవన్నీ కూడా లాంగ్ ఫ్రాక్స్కి అన్నిటికీ కూడా చాలా బాగుంటాయి, చక్కగా ఉంటాయి. ఇది వచ్చేసరికి డార్క్ గ్రే, బ్లాక్ కాదు, ఇది డార్క్ గ్రే కలర్కి చక్కటి చెక్స్ వచ్చేసి, పైన వచ్చేసరికి రెడ్ కలర్ చిన్న బార్డర్ ప్లెయిన్, 2 ఇంచెస్ 2
టూ అండ్ హాఫ్ ఇంచెస్ మనకి చిన్న బార్డర్ వచ్చేసింది. కింద వచ్చేసరికి 9 ఇంచెస్ వస్తుంది. 9 to 10 ఇంచెస్ వరకు ఉంది ఈ బార్డర్. సిల్వర్ అండ్ గోల్డ్ తోటి చక్కటి బార్డర్ వచ్చేసింది. చాలా గ్రాండ్ లుక్ వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా పిల్లలకి, కిడ్స్కి, లంగాలకి బాగున్నాయి. లంగా అన్ని సెట్స్ చేసుకుంటానికి కూడా బాగున్నాయి. అన్నీ కూడా చేసాము. ఇవన్నీ కూడా వీటితోటి లాంగ్ ఫ్రాక్స్ అట్లా. పళ్ళు వచ్చేసరికి ఎంత రిచ్ పళ్ళు వచ్చిందో, రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్, ఇది ప్లెయిన్ బ్లౌజ్. తర్వాత సేమ్ డిజైన్లో మనకి డార్క్ గ్రీన్, చాలా డార్క్ గ్రీన్, డార్క్ గ్రీన్కి 2.5 ఇంచెస్ పైన రెడ్ బార్డర్ వచ్చేసింది. ఇది వచ్చేసరికి చక్కటి జెరీ బార్డర్, గ్రాండ్గా ఉంది శారీ. వచ్చేసరికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేస్తుంది. తర్వాత ఎల్లో, మస్టర్డ్ ఎల్లో, గోల్డ్ షేడ్, మస్టర్డ్ కూడా కాదు ఇది, గోల్డ్ షేడ్ ఎల్లో శారీ. ఎల్లో శారీకి చక్కటి బుటీస్, జెరీ, చెక్స్ వచ్చేసింది. బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది, బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి మనకి రిచ్ పళ్ళు. తర్వాత ఇది వైన్ కలర్ శారీ వచ్చేసరికి, వైన్ కలర్ శారీ ఇలా వచ్చేసింది. దీనికి పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు, వైన్ కలర్కి రిచ్ పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి అన్నిటికీ కూడా లోపల బ్లౌజెస్ ఉన్నాయి. బార్డర్ పళ్ళు బ్లౌజ్ అన్నీ కూడా ఒకే కలర్లో ఉన్నాయి. ప్లెయిన్ వచ్చేస్తుంది బ్లౌజ్, ప్లెయిన్ వచ్చేసి హ్యాండ్స్కి బార్డర్ వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి రామా గ్రీన్, ఇది ఇలా వస్తుంది. చక్కటి రెడ్ బార్డర్ వచ్చేసింది, రెడ్ పళ్ళు, ఇది రెడ్ పళ్ళు. తర్వాత ఆరెంజ్ షేడ్, ఇది ఆరెంజ్కి బ్లూ కలర్ బార్డర్, ఆరెంజ్ విత్ బ్లూ బార్డర్. పళ్ళు వచ్చేసరికి చక్కటి రిచ్ పళ్ళు, బ్లూ కలర్ రిచ్ పళ్ళు. చూసారంటే ఇట్లా వచ్చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి పళ్ళు, బ్లౌజ్, బార్డర్ అన్నీ కూడా ఒకే కలర్ వచ్చేసింది మనకి. ఇది వచ్చేసరికి గ్రీన్, గ్రీన్కి ప్యారెట్ గ్రీన్, ఇది ప్యారెట్ గ్రీన్కి చక్కటి రెడ్ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసింది. ప్యారెట్ గ్రీన్ విత్ బ్లూ బార్డర్. పళ్ళు వచ్చేసరికి బ్లూ పళ్ళు, బ్లూ బ్లౌజ్. తర్వాత మనకి ఇవన్నీ కూడా చిన్న పుట్ట, చిన్న పుట్ట చెక్స్ ఇలా వస్తుంది. సాటర్డే ఎపిసోడ్లో చూపించిన వాటిలోవే కానీ బుటీస్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి. ఇవి నేను పిక్స్ పెట్టాను, ఇవి నేను వీడియో చేయొద్దులే ఎపిసోడ్లో వద్దు ఎక్కువ అయిపోతున్నాయి అని చెప్పేసి, శారీస్ లెంగ్తీ అయిపోతుందని చెప్పి కొన్ని పిక్స్ పెడదామని ట్రై చేశాను. పిక్స్ పెడితే వాళ్ళేమో అందరూ కూడా మీకు ఇలా చూపిస్తేనే బాగుంటుందని ఎక్స్ప్రెస్ చేశారు. చూపిస్తేనే మాకు అర్థమవుతుంది, ఓపెన్ చేసి చూపిస్తేనే, అలా శారీ పిక్ పెడితే మాకు అర్థం కావటం లేదు అని అందరి ఒపీనియను. ఓకే సరే అని చెప్పేసి ఇంకా ఇవన్నీ కూడా సాటర్డే పెట్టిన వాటిలోనే వేరే కలర్స్ అన్నమాట. కలర్స్ డిజైన్ డిఫరెంట్ ఉంది అంతే. అన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్ ఇవన్నీ కూడా నేను చూపించట్లేదు కానీ మీరు లేదని అనుకోవద్దు, ఉన్నాయి అన్నీ కూడా విత్ బ్లౌజ్ ఉన్నాయి. వీటిల్లో ఒక్కసారి మనకి ట్రై చేసి ఒక్కటి తెప్పించుకోండి, ఎందుకంటే ఒక్కసారి మనకు వార్డ్రోబ్లో ఉంటే బాగుంటుంది. ఒకటి వరకు మీరు చూడండి ఒకసారి, తర్వాత మీకు క్వాలిటీ నచ్చితే ఇంకా వేరే తెప్పించుకోవచ్చు. కానీ ఒకటి ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కొక్కసారికి ఒక్కొక్క పర్పస్తో మనం యూజ్ చేస్తాం కాబట్టి ఒకసారి ఇది ఉంటే బాగుంటుంది. చిన్న చిన్న వాటికి మనకి చక్కగా కట్టుకోవడానికి బాగుంటుంది. పళ్ళు వచ్చేసి అంతా కూడా మనకి పీకాక్స్ పళ్ళు,
మొత్తం కూడా పీకాక్స్ ఏ వచ్చేసాయి చక్కగా. ఒకసారి ట్రై చేసుకుంటే మనకి వాట్రబ్ లో ఒకటి ఉంటే మనకి ఆ ఆకేషన్ కి గబ్కర్ మనకి అది యూజ్ అవుతుంది అన్నమాట. ఒక్కొక్క అకేషన్ కి క్రేప్స్ లాంటివి కట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. వర్షాలు వచ్చినాయి అనుకోండి దానికి వేరేగా వెళ్ళిపోతాయి మనకి సెలక్షన్ అంతా కూడా. రైనీ సీజన్లో మన సెలక్షన్ శారీ ఏది కట్టుకోవాలి అని అనుకున్నప్పుడు మన చేతులు వేరే వాటి మీదకి వెళ్తాయి. రైనీ సీజన్లో సమ్మర్లో ఒక టైప్కి వెళ్తాయి, కాటన్ టైప్కి వెళ్తాయి. జర్నీస్లో ఒక టైప్కి వెళ్తాయి అన్నమాట మన చేతులు మన సెలక్షన్. ఈ బార్డర్ చూసారంటే చాలా బాగుంది. ఇవన్నీ కూడా కంచి స్టైల్లో వచ్చేసినాయి. బార్డర్స్ వచ్చేసరికి కంచి స్టైల్లో వచ్చేసినాయి. ఇవన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నాము. తర్వాత మీకు ఈ ఆఫర్ నేను ఇస్తానని కూడా అనుకోవట్లేదు నేను, ఎందుకంటే అది రావు కూడాను. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు, బ్లౌజ్ వచ్చేసరికి మనకి వీటన్నిటికీ కూడా బ్లౌజెస్ నేను చూపించట్లేదు కదా, ఇలా వస్తాయి బ్లౌజెస్. ఈ శారీస్ అన్నిటికీ కూడా బ్లౌజెస్ ఉన్నాయి, నేను చూపించట్లేదు కానీ బార్డర్ వస్తుంది, పళ్ళు కలర్లోనే బ్లౌజ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి డార్క్ గ్రీన్ ఇలా వస్తుంది, పింక్ బార్డర్. ఇది సేల్ కూడా మనకి స్టాక్ క్లియర్ అయ్యే వరకే ఉంటుంది ఈ సేల్. ఈ స్టాక్ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఇది తెప్పించడం అనేది జరగదు, తెప్పించలేము కూడా. వ్యూవర్స్ కూడా మనకి ఈ ప్రైస్లో ఇవ్వలేరు కూడా. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి చక్కటి పింక్ తోటి మొత్తం కూడా ఇలా వచ్చేసింది పళ్ళు. ఇంతా కూడా రిచ్ పళ్ళు అన్నమాట ఇది, ఎందుకంటే తర్వాత ఒక రెండు మూడు నెలల తర్వాత వచ్చేసి నాకు ఇదే కావాలి, మీరు లేదేంటి స్టాక్ మీరు చూపించారు స్టాక్ లేదు అని అనుకుంటే మటుకి అవ్వదు. ఎందుకంటే స్టాక్ క్లియర్ అయ్యే వరకే ఈ సేల్. క్లియరెన్స్ సేల్ అంటే ఈ స్టాక్ ఉన్నంత వరకే. ఎందుకంటే ఇదే రేటుకి మనం ఇంకా సంవత్సరం పొడుగా కూడా ఇదే రేట్ ఇవ్వలేము కదా. ఈ ఎపిసోడ్లో క్లియరెన్స్ సేల్ అన్నవి మట్టుకి విడిగా ఉన్నాయి, మళ్ళీ రీస్టాక్ చేస్తాం మనం. రెగ్యులర్గా చేసే ఎపిసోడ్స్ అన్నీ రీస్టాక్ అవుతూ ఉంటాయి మీరు అడిగితే. ఇవి రీస్టాక్ అవ్వండి ఎందుకంటే క్లియరెన్స్ సేల్ కాబట్టి. పళ్ళు పళ్ళు వచ్చేసరికి మ్యాంగోస్ పళ్ళు ఇలా వచ్చేసరికి. శారీ వచ్చేసరికి మనకి బ్లాక్ షేడ్లో ఉంది కానీ ఇది డార్క్ నేవీ బ్లూ. యాక్చువల్గా ఇది డార్క్ నేవీ బ్లూ, బ్లాక్ లాగా ఉంది అంతే. తర్వాత ఇది వచ్చేసరికి సీ గ్రీన్, లైట్ సీ గ్రీన్కి చక్క చిన్న జరీ గడి, చిన్న బుట్టి. చిన్న బుట్టీలు చిన్న లైక్ చేసే వాళ్ళకి ఇవి చాలా బాగుంటాయి. సీ గ్రీన్ ఇది శారీ. పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇది డార్క్ బ్లూ, డార్క్ బ్లూకి పింక్ బార్డర్ వచ్చేసింది. శారీ అంతా చక్కటి చెరీ, చెక్స్ వచ్చేసి బుట్టి వచ్చేసింది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చేసింది, బ్లౌజ్ కూడా వచ్చేసింది గ్రీన్, ప్యారెట్ గ్రీన్, డార్క్ ప్యారెట్ గ్రీన్కి. ఇవన్నీ కూడా విత్ బ్లౌజ్ శారీస్, నేను చూపించట్లేదు అంతేను. ఇలా వస్తుంది పింక్ గ్రీన్కి పింక్. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు వచ్చేసింది ఇట్లా. తర్వాత చక్కటి నెమల్ పింఛంలో ఉండేటువంటి బ్లూ, ఇది చాలా బాగుంది. బ్లూ పట్టు శారీస్లో, కంచి పట్టు శారీస్లో వస్తుంది ఈ శారీ కాంబినేషన్, ఈ బ్లూ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు. తర్వాత ఎల్లో కలర్ శారీ, ఎల్లో కలర్ శారీకి పింక్ బార్డర్, ఎల్లో విత్ పింక్ కాంబినేషన్. పళ్ళు తర్వాత వచ్చేసరికి సీ గ్రీన్ కాదు, ఇది సీ బ్లూ. సీ గ్రీన్లో బ్లూ షేడ్ కలిసింది, ఇది కలిసి ఇలా వచ్చేసింది.
పళ్ళు వచ్చేసరికి రిచ్ పళ్ళు. నెక్స్ట్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో, మస్టర్డ్ ఎల్లోకి పింక్ బార్డర్. మస్టర్డ్ ఎల్లోకి పింక్ బార్డర్, పింక్ పళ్ళు. తర్వాత ఇంకొక హనీ కలర్ లాగా వచ్చింది మస్టర్డ్ ఎల్లోలోనే, కొంచెం షేడ్ తేడా, షేడ్ డిఫరెన్స్గా వచ్చేసి దీనికి గ్రీన్ వాటర్ వచ్చేసింది. ఇలాగా గ్రీన్ వాటర్ మస్టర్డ్ ఎల్లోకి, హనీ కలర్ శారీకి గ్రీన్ వాటర్. పళ్ళు తర్వాత వచ్చేసరికి మెరూన్ కలర్కి గ్రీన్ వాటర్, మెరూన్ మెరూన్ రెడ్ ఇది, మెరూన్ రెడ్కి గ్రీన్ వాటర్ వచ్చేసింది. మెరూన్ అండ్ రెడ్ ట్రెడిషనల్ కాంబినేషన్. పళ్ళు వచ్చేసరికి గ్రీన్, తర్వాత వచ్చేసరికి లైట్ లైట్ గ్రీన్, లైట్ ప్యారల్ గ్రీన్. నెంబర్ ఆఫ్ శారీస్ ఉన్నాయి, చూపించొద్దు అనుకుంటేనేమో మాకు అర్థం కావట్లేదంటున్నారు, అందుకని అన్నీ చూపిస్తున్నాను మీకోసం. మరి పిక్స్ పెట్టేద్దాంలే అనుకున్నాను నేను, సగం చూపించేసి మిగతా సగం. మెరూన్, మెరూన్కి పింక్. పళ్ళు తర్వాత గోల్డ్ షేడ్, గోల్డ్ షేడ్ శారీ. ఇది కూడా చాలా బాగుంది, సూపర్గా ఉంది, చక్కగా బార్డర్ కూడా చాలా నీట్గా ఉంది. పళ్ళు ఇది, పళ్ళు ఎలా వస్తుంది పళ్ళు. తర్వాత వచ్చేసరికి డిజైన్ చేంజ్ అయింది, ఇది ఇలా వస్తుంది, డిజైన్ చేంజ్ అయింది. పళ్ళు చూసేసరికి అంటే పళ్ళు వల్ల మనకి ఇలా వచ్చేసింది, పింక్ వచ్చేసింది. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు. అన్ని శారీస్కి కూడా మనకి బ్లౌజెస్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి చక్కటి డార్క్ పీచ్, పీచ్ శారీకి వైలెట్ కలర్ బాటర్. పళ్ళు బ్లౌజ్ కూడా మనకి పళ్ళు కలర్లోనే, లెవెండర్ షేడ్లోనే వచ్చేస్తుంది. ఇది వచ్చేసరికి చక్కటి గ్రీన్లో, గ్రీన్కి పింక్ బార్డర్. పళ్ళు వచ్చేసరికి పింక్. నెక్స్ట్ వచ్చేసరికి చక్కటి గ్రీన్కి పింక్. తర్వాత సీ గ్రీన్ శారీకి ఇలా వచ్చేసింది, సీ గ్రీన్ శారీ. తర్వాత వచ్చేసరికి ప్యారెట్ గ్రీన్ శారీ, లైట్ ప్యారెట్ గ్రీన్ శారీ, పింక్ పాట. తర్వాత ఏమో సీ గ్రీన్, ఇది కూడా సీ గ్రీన్కి బ్లూ కలర్ షేడ్, వైలెట్ షేడ్లో ఉన్న బ్లూ, వైలెట్ కలిసినటువంటి బ్లూ షేడ్కి బ్లూ షేడ్ బాట. పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు. తర్వాత వచ్చేసరికి మస్టర్డ్ శారీ, మస్టర్డ్ శారీకి ఇలా వచ్చేస్తాం. నెక్స్ట్
नेक्स्ट वर की लाइट पैराफिन सारी इला पिंक बॉर्डर क्रीम कलर डार्क क्रीम कलर सारी की पिंक बॉर्डर वे चेक्स वे बुटी वो पल्लू वर की मन की रिच पल्लू इला वे लाइट ऑरेंज चाला लाइट ऑरेंज की पिंक बॉर्डर वे तरवाता मस्टर्ड शेड लो ब्राउन है इदि रकम वुड कलर ब्राउन है अंटार दी रकम ब्राउन शेड येलो शेड ब्राउन शेड तरवाता वच्चेसर की ब्लू कलर की पिंक बॉटम ब्लू कलर की पिंक बॉटम पल्लू वच्चेसर की मन की इलाग रिच पल्लू वच्चेसिंदी बॉर्डर ब्लौज कूडा वच्चेसिंदी पिंक ब्लौज चूसर कदा अंटी आनल चुस्केंटे स्टोर को स्टे ट्यून विद सुरेखा फॉर मेनी मोर अपडेट्स एंड मोर इंटरेस्टिंग थिंग्स ओके बाय अंडी बाय।